ప్రభుత్వం ఏదైనా అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్లోనూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అనేది చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు అయితే వాళ్ళ కష్టాలు కూడా చాలా వర్ణనాతీతంగా ఉంటాయి ఒక్కొక్కసారి ఈ అవుట్సోర్సింగ్ పడే ఇబ్బందులు వాళ్ళు ముందే ఈ జాబ్ కోసం వచ్చే క్రమంలోనే చాలామంది దళారులు వాళ్ళ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ వీళ్ళని నిండా ముంచేస్తూ ఉంటారు నిరుద్యోగుల్ని ఏదో ఆశపడుతుంటారు కనీసం అవుట్ సోర్సింగ్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఏదో పర్మనెంట్ చేసుకోవచ్చు కింద మీద పడి ఒకరు కాళ్ళు పట్టుకుని ఏదో చేసుకోవచ్చు తమ టాలెంట్ చూపించుకోవచ్చు కొన్ని ప్రతిభ కనపరిచి ఏదైనా ప్రమోషన్ లాంటిది పొందొచ్చు తద్వారా పర్మినెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనే ఒక చిన్న ఆశతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగంలోకి ఎంటర్ అవుతారు ఆ ఎంటర్ అవడానికి కూడా చాలా కష్టాలు పడుతూ ఉంటారు సరైన ఏదైనా ఒక అనకూడదు కానీ బాగా అవినీతిని ప్రోత్సహించి ఎవరైనా ఒక దొంగన కొడుకుల చేతిలో పడ్డారు అంటే ఆ నిరుద్యోగులు ఇంకంతే వాళ్ళని శాంతం ముంచేస్తారు కమిషన్ల మీద కమిషన్లు తీసుకొని అదిగో ఉద్యోగం ఇదిగో ఉద్యోగం రేపు వచ్చేస్తుంది మా వచ్చేస్తుంది నానా తెప్పలు పడుతూ ఉంటారు ఇలాంటి కష్టాలు చాలామంది పడుతూ ఉంటారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఇటువంటివి జరగకుండా ఉండడం కోసం అవుట్ సోర్సింగ్ సర్వీస్ కార్పొరేషన్ కోసం ఇప్పుడు యాభై ఐదు పోస్టులను భర్తీ చేసేందుకు క్యాబినెట్ ఒక ఆమోదం పొంది పొందింది దీనికి సంబంధించి క్యాబినెట్ ఒక నిర్ణయం కూడా తీసుకుంది అంటే ప్రధానంగా దళారులు అలాగే మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నిర్మూలించడానికి కంప్లీట్గా ఇబ్బంది లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అవుట్సోర్సింగ్లో ఉద్యోగం పొందే విధంగా దళారులు అలాగే మధ్యవర్తుల ప్రమేయాన్ని నిర్మూలించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సంస్థల్లో అవుట్సోర్సింగ్ సిబ్బంది నియామకాల్లో అవినీతి లేకుండా చూడటానికి చర్యలు చేపట్టబోతున్నారు ఎస్సీ అలాగే ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై శాతం రిజర్వేషన్లు అంటే మొత్తం నియామకాలు లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించబోతున్నారు అంటే మధ్యలో కమిషన్ లాంటివి లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాలకే సకాలానికి జీతాలు జమ అయ్యేలా కూడా చూడబోతున్నారు దీని ద్వారా త్వరలోనే అంటే అలాగే వీళ్ళకి ఈపీఎఫ్ఓ అలాగే ఈఎస్ఐ వంటి బెనిఫిట్స్ కూడా అందేలా చూడడానికి ఈ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు ఈ ఈ కార్పొరేషన్ కోసం యాభై ఐదు పోస్టులను ఇప్పుడు భర్తీ చేయబోతున్నారు ఎవరైనా ఇక్కడ నుంచి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగం పొందాలన్నా అవుట్సోర్సింగ్ ఏ శాఖలోనైనా అవుట్సోర్సింగ్ నియామకాలు భర్తీ చేయాలన్నా ఈ ఏపీ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ అనేది పూర్తిగా ఉపయోగపడుతుంది దీనివల్ల పూర్తిగా అవినీతి చేసే వాళ్లకు ఈ మధ్యలో దళారులు ఉంటారు వాళ్ళు వాళ్ళకి పూర్తిగా చెక్ పెట్టడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు యాభై ఐదు పోస్టులను భర్తీ చేయబోతున్నారు ఏపీ అవుట్సోర్సింగ్ సర్వీస్ కార్పొరేషన్ కోసం ఈ భర్తీ అయిన వెంటనే ఏ శాఖలో ఏ ఉద్యోగం అవుట్సోర్సింగ్ ఉద్యోగాలున్నా ఉన్నా సరే ఈ కార్పొరేషన్ ద్వారా వాటిని ఫుల్ఫిల్ చేస్తారు దాంతో ఎవరు ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని ఉండదు మెరిట్ ఉన్నవాళ్ళు అర్హత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు తీసుకోవచ్చు అలాగే జీతాలు కూడా నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళేలాగా వాళ్ళకి ఈఎస్ఐఈ ఈపిఎఫ్ వంటి బెనిఫిట్లు కూడా ఉండేలాగా కూడా ఇప్పుడు చూస్తున్నారు నిజంగా గతంలో ఇటువంటివి కావాలని చెప్పి చాలామంది కోరుకున్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గతంలో చాలా ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నారు ఎవరు చేయలేనిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు నిజంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఈక్వల్ టు గవర్నమెంట్ ఉద్యోగాలలాగా అన్ని బెనిఫిట్లు పొందే అవకాశం ఉంటుంది పైగా ఎవరికి ఒక రూపాయి లంచం ఇవ్వకుండా ఎటువంటి అవినీతి దళారులు కూడా అవకాశం ఇవ్వకుండా నేరుగా ఉద్యోగం పొందే అద్భుతమైన అవకాశాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి